రైట్ మనతోటి మనతోటి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సింగలూరు వెంకటేష్ గారు జాయిన్ అయ్యారు అడ్వకేట్ వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్ నమస్తే వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరిగ్గా సమయానికి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ సభలో సమావేశాలు అవసరమా కోట్లాది రూపాయల ప్రజల ధనాన్ని వెచ్చించి సమావేశాలు అవసరమా అనేది ప్రధానమైనటువంటి చర్చ ఖచ్చితంగా అవసరమేనండి ఖచ్చితంగా అవసరమే ఎందుకంటే ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వం యొక్క పథకాలను కానివ్వండి ప్రభుత్వం చేసినటువంటి ఈ 3.5 సంవత్సరాల అభివృద్ధి కానివ్వండి ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఖచ్చితంగా ఒక వేదిక అవసరం ఇది ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం జరిగేదే గతంలో కూడా మనం బెజవాడ బెంచ్ సర్కిల్ వేదికగా పాండా సీలు పెట్టి కూడా మనం సభలు సమావేశాలు చంద్రబాబు నాయుడు గారు జరిపించినటువంటి ఒక ఆయన చేశారు కాబట్టి ఏం చేయాలంటారు మీరు అదేనా అలాగే కాదండి ఖచ్చితంగా ప్రభుత్వం తాను చేసిన పనులను చెప్పుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్నటువంటి రైట్ దానికి పార్టీ అమౌంట్లు వాడతారా ప్రభుత్వంలో ఉన్న అమౌంట్లు వాడతారా అనేది ఇక్కడ చర్చనీయాంశం అయితే ఖచ్చితంగా గత ప్రభుత్వాలు ఏది ఫాలో అయినవి ఈ ప్రభుత్వాలు కూడా అయ్యే ఫాలో అవుతాయి అనేది అందరికీ తెలిసిన విషయం మారదా వెంకటేష్ గారి పరిస్థితి మారదా జీతాలు కూడా మనం సక్రమంగా టయానికి అందుబాటులో మరి ఉద్యోగులకు ఇవ్వలేని పరిస్థితుల్లో అన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అదేవిధంగా ఇంతమంది సలహాదారులు ఎందుకు ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనం ఎందుకు వృధా అవుతుందని జనసేన నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు జనసేన నాయకులు ప్రశ్నించడంలో తప్పేం లేదు కానివ్వండి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాలు లేదా దానికి వ్యతిరేకంగా సలహాదారులకు కానివ్వండి లేకపోతే ఇలాంటి సభలకు పెట్టే ఖర్చులకి చాలా వేరియేషన్ ఉంటుందండి ఇప్పుడు మీరే అంటున్నారు 25 కోట్లు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు ప్రభుత్వాలకి జీతాలు ఇవ్వచ్చు కదా ఉద్యోగులకి ఉద్యోగులకు జీతాలు ఇచ్చే అమౌంట్లు 1000 కోట్ల రూపాయలు జీతాల కింద చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం రెండింటిని సక్రమంగా జోడుగుర్రాలు సవారీ చేయాల్సిందే తప్పదు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి సహజంగానే కాస్త మీడియా ఫోకస్ అనేది చాలా తక్కువ ఉన్నమాట వాస్తవం తక్కువ ఉందా ఖచ్చితంగా తక్కువే ఉంది ప్రతిపక్షంతో ప్రధాన ప్రతిపక్షంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నటువంటి సోషల్ మీడియా ఎంతో బలంగా ఉంది వెంకటేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని ఎదుర్కొనే పరిస్థితి ఏ పార్టీకి లేదు చెప్పాలంటే నిజం చెప్పాలంటే సోషల్ మీడియాలో చాలా బలంగా ఉన్నది జనసేన పార్టీ అని అంటాను వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా సోషల్ మీడియాలో అత్యంత బలంగా ఉన్నది యువత అంతా కూడా జనసేన పార్టీ తరపున ఉంది ఖచ్చితంగా జనసేన పార్టీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా అదే చెప్తూ ఉంటారు మా బలం జనసేన పార్టీ యొక్క బలం సోషల్ మీడియానే మాకు ఒక ఛానల్ కూడా లేదు మా సోషల్ మీడియా ద్వారానే ప్రొజెక్ట్ అవుతున్నాము అధికార పార్టీకి ఖచ్చితంగా మీడియా బలం తక్కువ ఉంది దాని బదులు దీన్ని ఇలా బ్యాలెన్స్ చేసుకుంటారనే మనం అనుకోవచ్చు ఓకే రాయపాటి అరుణ్ గారు అంగీకరిస్తారా విశ్లేషకులు వెంకటేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు వైసీపీకి మీడియా బలం తక్కువ ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి ప్రమోషన్స్ చేసుకుంటుంది గత ప్రభుత్వాలు కూడా చేసుకున్నాయి కాబట్టి అదే దారిలో వెళ్తుంది ఇక్కడ కొత్త ఏం లేదంటున్నారు ఫస్ట్ థింగ్ అండి మీడియా ప్రచారం చేసుకో ఆల్రెడీ ఉన్న మీడియా సంస్థలన్నీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్లకు కొమ్ము కాయటం పరిపాటి అది ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పటికీ స్వయాన ఈ ప్రభుత్వానికి సొంత ఛానల్స్ ఉన్నాయి అలాగే సపోర్టెడ్ ఛానల్స్ ఉన్నాయి అలాగే వందల కోట్ల రూపాయలు పెట్టి యాడ్లు ఇస్తున్నారు నిద్రలేసిన కాడి వాళ్ళు ఏం పనులు ఏ పథకాలు పెట్టారు ఎంత ఇచ్చారని చెప్పేసి నిరంతరం ప్రక్రియ ఇది కొనసాగుతూనే ఉంది ఫస్ట్ ఇది ఒకటి ఈ విధంగా ఆల్రెడీ ధనం దుర్వినియోగం జరుగుతూనే ఉంది రాష్ట్ర ఖజానాకు సంబంధించి రెండో అంశం వచ్చి గత ప్రభుత్వాలు ఏం చేస్తే ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది అంటే మరి అది గత ప్రభుత్వాలను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించి వీళ్ళ తప్పుల్ని ఏ విధంగా వీళ్ళు ఎక్కడ రాష్ట్రానికి ఆ ప్రభుత్వం ఎక్కడ అన్యాయం చేసిందని వీళ్ళు చెప్పినప్పుడు అదే తప్పు వీళ్ళు ఎలా కంటిన్యూ చేస్తారు అప్పుడు అదే ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఉండొచ్చు కదా ప్రజలు మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు అవకాశం ఇచ్చారు ఏదో మార్పు చూపిస్తారు ఆర్థికంగా ఏవో సంస్కరణలు తీసుకొస్తారు ప్రజల డబ్బును ఏదో విధంగా సేవ్ చేసి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగిస్తారని కదా మరి అట్లాంటప్పుడు గత గవర్నమెంట్ చేసినట్టు ఈ గవర్నమెంట్ ఎందుకు చేయాలి అదే అప్పుడు ఆ గవర్నమెంట్ కంక్లూడ్ చేయండి అరుణ్ గారు సమయం అయిపోయింది కంక్లూడ్ చేయండి రెండో విషయం వచ్చి సోషల్ మీడియా విషయానికి వస్తే అండి జనసేన సోషల్ మీడియా ఎప్పుడు క్లియర్ గా ఆర్గనైజ్డ్ వింగ్ కాదండి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తున్న అంశం అది స్వచ్ఛందంగా చేస్తున్న అంశంలో ఎలా ఉండిద్ది అంటే వాళ్ళకు లోకల్ గా జరిగే అంశాలు వాళ్ళకి వచ్చి వాళ్ళ దృష్టిలోకి వచ్చి మాత్రం పెట్టేది ఉంటుంది బట్ వైసీపీ సోషల్ మీడియా ఏంటంటే ఏదైనా ఒక బ్యాడ్ ప్రోపగాండాని కానివ్వండి ఎదుటి పార్టీలను తిట్టడం కానివ్వండి చిన్న కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎంపీ స్థాయిల వరకు ఒకటే రకమైన దాడి చేసి ప్రత్యేకించి ఒక ఆర్గనైజ్డ్ వింగ్ గా చేస్తా ఉన్నారండి రాష్ట్రంలో అదొక అరాచక చర్యగా కూడా వ్యవహరిస్తారు కొన్ని సందర్భాల్లో మా లాంటి వాళ్ళ మీద అయితే కొన్ని సందర్భాల్లో అది ఖచ్చితంగా తప్పు
వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకాలు ప్రస్తుతానికి ఏ పార్టీ యొక్క సోషల్ మీడియా చేయట్లేదు. అందరూ ఆమోదించాల్సిన విషయం, ఆఖరికి వాళ్ళ పార్టీలో మహిళలు కూడా. రైట్ రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. రాయపాటి అరుణ్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, పుచ్చ విజయ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సామంచి శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, సింగళూరు వెంకటేష్ గారు ప్రముఖ అడ్వకేట్ రాజకీయ విశ్లేషకులు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.